నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన మనసున మనసై ధారావాహికం నుండి 5వ భాగాన్ని వినేద్దామండి. మనీషా బొటెక్ అన్న పేరు కింద ఫ్యాషన్ డిజైనర్స్ అన్న బోర్డు ఉంది. మనీషా బ్యాగు నుంచి తాళాలు తీసి తలుపులు తెరిచింది. ఎయిర్ కండిషనర్ ఆన్ చేసింది. అద్దాల బీరువా నిండా రకరకాల అవుట్ఫిట్స్ బయట హ్యాంగర్లకు వేళ్లాడుతూ కొన్ని షోరూమ్ నిండా అలంకరించి ఉన్నాయి. ఆమె అభిరుచికి తగిన ఫర్నిచరు, కౌంటర్లో కంప్యూటరు, గోడలకి పెయింటింగ్స్, మంచి మోడల్స్ ధరించిన దుస్తులు, ఫోటోలు, మంచి లైటింగ్ అరేంజ్మెంటు, ఉండాల్సిన హంగులన్నీ ఉండి ఆమె అభిరుచిని తెలుపుతోంది. షోరూమ్ మరీ పెద్దది కాకపోయినా అభిరుచి ప్లస్ డబ్బు కనిపిస్తోంది. షోరూమ్ వెనకపక్క గదిలో 4 కుట్టు మిషన్లు ఉన్నాయి. ఆర్డర్లు తీసుకుని డ్రెస్సులు తయారు చేయడానికి మనీషా స్వయంగా డిజైనింగ్ చేస్తుంది. గుడ్, వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ యువర్ టేస్ట్, దివాకర్ మనస్ఫూర్తిగా మెచ్చుకుంటూ అన్నాడు. ఇదంతా మీ డాడీ అరేంజ్ చేసి పెట్టారనుకుంటాను. మీకేం అదృష్టవంతులు, ఫైనాన్స్ ప్రాబ్లం లేదు. పాపం ఎంతోమంది ఎన్నో రంగాలలో నైపుణ్యం ఉన్నా ఆర్థిక వనరులు లేక సమకూర్చుకోలేక నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు అన్నాడు. మరి అలాంటి వారికి మీ బ్యాంకింగ్ ఆర్థిక సహాయం చేయొచ్చుగా అంది మనీష. ఎందుకు చేయటం లేదు? స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలకు సీఎం ఈవై కింద యువతకి అప్పులు ఇస్తూనే ఉన్నాం, మా బ్యాంకులకున్న పరిమితులకు లోబడి. కానీ బిజినెస్ ఆరంభించడం ఒక ఎత్తు, నీలదొక్కుకోవటం మరొక ఎత్తు. అందరికీ వెనక దన్నున్న మీలాంటి అదృష్టవంతులు ఉండరు. ప్రోడక్టు తయారు చేయటం సులువు, మార్కెటింగ్ చేయటం చాలా కష్టం. ఎంతో ఉత్సాహంతో కొందరు లోన్లు తీసుకుని మొదలుపెట్టి మధ్యలో మూతపడి రుణాలు చెల్లించలేక అమ్ముకుని పోయేవారే సగం మంది. ఇచ్చిన రుణాలని వసూలు చేసుకోవటం మా బ్యాంకులకు పెద్ద తలనొప్పి, దివాకర్ బ్యాంకింగ్ రంగంలో ఇబ్బందుల గురించి చెప్పాడు. మరైతే నాకు లోన్ ఇప్పించరా సరదాగా అడిగింది. మీలాంటి వారికి ఎందుకు ఇవ్వం, కళ్ళకద్దుకుని ఇస్తాం. మీ బొటికి మరొక బ్రాంచ్ ఇంకో చోట ఓపెన్ చేయటానికి, విస్తరించడానికి, ఎక్స్పోర్ట్ చేయటానికి ఏం కావాలో ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఎంత అమౌంట్ కావాలో తెలియచేస్తూ అప్లై చేయండి, నిమిషాల మీద లోన్ ఇప్పిస్తాను. థ్యాంక్ యూ. ఇంకో చోట ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేయాలన్న ఆలోచన ఉంది. మా కజిన్ ఒక అమ్మాయి అక్కడ బిజినెస్ చూసుకుంటానంటుంది. విషయం ఫైనలైజ్ అయ్యాక అప్లై చేస్తాను మనీష అంది. ఓకే, మనం లంచ్కి వెళ్దామా, 1 గంట అవుతుంది అన్నాడు. ఇద్దరు బయటకు వచ్చారు. తాళాలు వేసి కారులో కూర్చుంది మనీష. లంచ్ చేస్తూ ఇందాక ఆగిపోయిన సంభాషణ కంటిన్యూ చేద్దామా అన్నాడు దివాకర్. లంచ్ ఆర్డర్ చేసి రాగానే మొదలుపెట్టారు. ఇంకేమిటి, మీ ఇష్టాలు చెప్పండి. భోజనంలో మీ ఇష్టాలు ఏమిటి అది చెప్పండి ముందు. మీకు ఇష్టమైన ఆర్డర్ చేస్తారు మళ్ళీ అన్నాడు. చాలు చాలు, ఇంకేం అక్కర్లేదు గాభరాగా అంది మనీష. తెలుగు ఫుడ్లో ఇడ్లీ, దోశ, సాంబార్ ఇష్టం. గుజరాతీలో ఢోకలా, ఎనీథింగ్ లైట్, శాకాహారం మాత్రమే తింటాను. ఓ, మీరు వెజిటేరియన్ అన్నమాట, హౌ స్ట్రేంజ్. మన ఇద్దరి అభిరుచులు, అలవాట్లు తూచా తప్పకుండా కలిసాయి. అఫ్ కోర్స్ బై బర్త్ నేను వెజిటేరియన్ని, మేము బ్రాహ్మిణ్స్మి. మా అమ్మ అమ్మమ్మ వాళ్ళు ఇప్పటికీ వెల్లుల్లి వగైరాలు కూడా తినరు. కావాలంటే మగాళ్ళు చాలామంది మనలానే బయట తింటారు, కానీ నాకెందుకు అసలు నచ్చదు. బహుశా దానికి కారణం చిన్నప్పుడు మేకను పట్టుకుని పీక కొయ్యటం, అది గిలగిలా కొట్టుకు చచ్చిపోవటం, ఆ తోలు ఒలిచి పేగులు లాగి ఆ నానా బీభత్సం చూసి అసహ్యం వేసి ఇక జన్మలో తినను అనుకున్నాను చెప్పాడు దివాకర్. మనీష ఆశ్చర్యంగా చూస్తూ ఎగ్జాక్ట్లీ ఇదే దృశ్యం చూసి నేను భయంతో అసహ్యంతో తినటం మానేశాను. మా ఇంట్లో అంతా తింటారు, 8 ఏళ్ల వరకు తిన్నాను, తర్వాత ముట్టుకోలేదు. మన ఇద్దరి అలవాట్లే కాదు, సంఘటనలు కూడా ఒకేలా జరగటం వింతగా ఉంది అంది. దివాకర్ ముఖం ఆ మాటతో విప్పారింది. అంటే నీ స్నేహితుని గురించి చెప్పు, నీ గురించి నేను చెప్తాను అన్న సామెత మన గురించి ఎవరన్నా తెలుసుకోదలిస్తే కరెక్ట్గా చెప్పగలరన్నమాట. ఓ మనీష, ఐఎమ్ వెరీ హ్యాపీ మీతో పరిచయం కలగటం నా అదృష్టంగా భావిస్తాను. మనీష చిన్నగా నవ్వింది. ఈ పరిచయం స్నేహంగా మారాలని నేను కోరుకుంటే మీకేమన్నా అభ్యంతరం ఉంటుందా అడిగాడు. మనీష జవాబు ఏమి వాళ్ళ తెలియక కాస్త తడబడి ఆఖరికి ఏదో జవాబు తట్టినట్టు
స్నేహం కోరుకున్నంత మాత్రాన బలపడదనుకుంటాను. రెండు వైపుల నుంచి పెద్దగా ప్రయత్నం లేకుండా దానంతటదే ఏర్పడే అనుబంధం స్నేహం. ఒకరి గురించి ఒకరికి అర్థమయ్యి మాట అభిప్రాయాలు కలిస్తే స్నేహం దానంతటదే ఏర్పడుతుంది అంది. వెల్ సెడ్, బాగా చెప్పారు. కానీ స్నేహం వృద్ధి చెందాలంటే తరచూ కలుసుకోవటం వరకు మనం చేయాల్సిన పని. అప్పుడప్పుడు ఇలా పిలిస్తే మీరేమనుకోరు కదా. మనీష ఇబ్బందిగా కదిలింది. చూద్దాం, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఒప్పుకోవాలి కదా అంది ముభావంగా. ఆమె మొహం చూసి తను మరీ తొందరగా ప్రొసీడ్ అయిపోతున్నాడు అనుకుంటుంది అన్న భావం తట్టింది దివాకర్కి. మాట మార్చి, ఐస్ క్రీమ్ తీసుకుంటారా అని అడిగాడు. కసాట తెమ్మనండి అంది మనీష. లంచ్ అయ్యి సరిగ్గా 2 గంటలకి ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. అంకుల్, మీరు చెప్పిన టైంకే మీ అమ్మాయిని డ్రాప్ చేశాను అన్నాడు. ఆయన నవ్వి, ఓకే బేటా అన్నాడు షేక్ హ్యాండ్ ఇచ్చి. థ్యాంక్స్ ఫర్ ది లంచ్. మనీష థ్యాంక్స్ చెప్పి లోపలికి నడిచింది. వెనక్కి ఇంటికి వెళ్తూ ఉంటే దివాకర్ మనసు గాలిలో తేలిపోతున్నట్టు అనిపించింది. ఆ రోజు వాసంతి కొడుకు 21వ రోజు. ఉదయం బారసాల, సాయంత్రం ఉయ్యాల్లో వేయటం ఫంక్షన్ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి అంది వాసంతి ఆఫీస్కి ఫోన్ చేసి. జయంతి సందిగ్ధంలో పడి తటపటాయిస్తూ, వద్దులే అక్క, అమ్మా నాన్నకి ఇష్టం ఉండదు నేను రావటం. 7 సేవలే, వాళ్ళేమన్నా నిన్ను రావద్దని ఎప్పుడన్నా అన్నారా? అమ్మా నన్ను ఫోన్ చేయమంటుంటేనే చేస్తున్నాను. మేమందరం పిలుస్తున్నాము, ఇదిగో బావగారు పక్కనే ఉన్నారు, మాట్లాడు. అయినా అజయ, మా అత్తగారు మావగారు ఊళ్ళో బంధువులంతా వస్తారు, నువ్వు రాకపోతే 4 నానా విధాలుగా మాట్లాడతారు అంది వాసంతి. ఏం అమ్మే మాట్లాడి చెప్పొచ్చుగా, నీ తర్వాత చెప్పించడం ఎందుకు అంది. ఆ ఉయ్యపురాలివి కదా, అమ్మే చేయాలన్నమాట. సరే అమ్మ మాట్లాడుతుంది ఉండు అంది వాసంతి నవ్వి. ఏమిటే, నీ ఇంటికి రావటానికి నీకు పిలుపు కావాలా? రేపు అందరూ వస్తారు, నువ్వు ఆఫీసుకు సెలవు పెట్టిరా, పిచ్చి వర్షాలు వేయకు వాటే మందలిస్తూ అంది పద్మావతి. ఇంకా బెట్టు చేసి అందరి మధ్య ఆ రోజు సరదాగా గడిపే అవకాశం వదులుకోదలుచుకోలేదు జయంతి. సరే అంది ముభావంగా. హుషారాణి వెళ్ళాక ఇంటికొస్తే ఒంటరిగా ఉంటే ఎంతో బోరుగా ఉంటుంది, వండుకుని తినాలంటే మరీ బద్ధకంగా ఉంటుంది. హుషారాణి సగం పని అంతా తానే చక్కబెట్టేదేమో, ఒక్కరితే చేసుకోవాలంటే, ఉదయం లేవాలంటే ఏడుపు వస్తుంది. అమ్మ చేతి వంట తిని అన్నాళ్ళయిందో, ఏదో కుక్కర్లో పప్పు అన్నం పడేసుకుని తిన్నాననిపించుకోవటం తప్ప, చక్కగా పచ్చళ్ళు కూరలు అవి తినక నోరు చచ్చిపోయింది. అందరికీ దూరమై తను బాపుకుంటున్నదేంటి? జయంతి గొంతులో దుఃఖం అడ్డుపడింది. రేపు ఇంటికి వెళ్తానన్న ఉత్సాహంతో సాయంత్రం బజార్కు వెళ్ళి బాబుకు మంచి డ్రెస్సు, ఓ వెండి గ్లాసు కొని ప్యాక్ చేయించింది. రేపు శనివారం హాఫ్ డే, అట్టే పని ఉండదు ఎలాగూ. పర్మిషన్ కోరుతూ లెటర్ రాసి దివాకర్ టేబుల్ మీద పెట్టింది ఆఫీస్ నుండి బయలుదేరే ముందు. మర్నాడు ఉదయం 9 గంటలకి ఇంటికి వెళ్ళింది జయంతి. లోపలికి అడుగు పెడుతుంటే ఏదో గెస్టులా కొత్త వారింటికి వచ్చినట్లు అనిపించింది. ఇల్లంతా హడావుడిగా ఉంది. దమయంతి హాల్లో పూజకు ఏర్పాట్లు చేస్తోంది. జయంతిని చూసి, రారా అమ్మా, జయ వచ్చింది అని కేకేసింది. వంటింట్లో వంట మనిషికి పురమాయిస్తున్న ఆవిడ ఓసారి బయటకు వచ్చి, వచ్చావా, వెళ్ళు వాసంతి గదిలో ఉంది అంది. గదిలోకి వెళ్ళేసరికి వాసంతి తలంటుకుని పట్టుచీర కట్టుకుని పిల్లాడికి కొత్త బట్టలు తొడుగుతోంది. గదిలో బావగారు పట్టు పంచలు కట్టుకుని పీటల మీద కూర్చోవటానికి రెడీగా ఉన్నారు. వచ్చారా మరదల పిల్లగారు, ధన్యులం, రావేమో అనుకున్నాను అన్నారు నవ్వుతూ. జయంతి సిగ్గుపడింది. ఎందుకు రాదు, పినతల్లి తల్లితో సమానం, పిల్లవాడి కోసం అన్నా రాదా, కూర్చోవే, ఏమిటలా పరాయిదాల మొహమాట పడుతున్నావు అంది వాసంతి. ఎవరెవరు వచ్చారక్కయ్య, మీ అత్తగారు వాళ్ళంతా వచ్చారా? మాట కలిపింది. ఆ అత్తయ్య గారు మావయ్య గారు వచ్చారు, మా ఆడపడుచు ఇంట్లో ఉన్నారు, వస్తారు ఇప్పుడు. 10 గంటలకు ముహూర్తం కదూ, టిఫిన్ తిన్నావా? వంటింట్లో అమ్మ ఉంది, వెళ్ళి తిను అంది వాసంతి. జయంతి ఏదో అనే లోపలే పద్మావతి ప్లేట్లో ఉప్మా పెట్టుకుని వచ్చి, టిఫిన్ తిను, మళ్ళీ అంతా వచ్చేస్తారు అంది జయంతికి ప్లేట్ అందిస్తూ. నేను తినేశాను అని చెప్పాలనుకుని మళ్ళీ విరమించుకుని ప్లేట్ తీసుకుని, నేను వచ్చేదాన్నిగా అమ్మా, నువ్వెందుకు తేవటం అంది. ఏమో తల్లి, గెస్టులా వచ్చావు కదా, టిఫిను కాఫీ ఇవ్వొద్దా, మర్యాద చెయ్యొద్దా అంది నవ్వుతూ ఆవిడ. జయంతి కాస్త మొహం ముడుచుకుంది. ఏంటమ్మా నువ్వు, అది అసలే మొహమాట పడుతుంది వాసంతి తల్లితో అంది. మొహమాటం ఎందుకే, పుట్టి పెరిగిన ఇల్లు, ఇంకా పెళ్లి కాకుండానే ఈ ఇల్లు దానికి పరాయిదైపోయిందా?
చుట్టం చూపులా రావటానికి. కన్నవాళ్ళకి మాకెలా ఉంటుంది? ఊళ్ళో వేరే ఉండి పరాయిదాని ఇలా పేరంటానికి వచ్చినట్టు వస్తే. నలుగురు జయంతి ఏది అని అడుగుతుంటే మేము జవాబు ఇవ్వటానికి ఎంత సతమతం అవుతున్నామో దానికేం తెలుస్తుంది. ఏదో పోనీ కోపంతో ఏదో చేసింది, నాలుగు రోజుల్లో సర్దుకుంటుంది అనుకున్నాం, కానీ దీనికి ఇంత పంతం ఉందని మాకు తెలియలేదు. నిష్ఠూరంగా అంది వాసంతి వారిస్తూ. అమ్మా, అదంతా ఇప్పుడెందుకు, ఇంకోసారి మాట్లాడదాంతో అంది సమాధానపరుస్తూ. అత్తయ్య గారు, మీరు ఊరుకోండి, నేను వెళ్లే లోపల జయంతిని ఇంటికి తీసుకొచ్చే పూచీ నాది, మీరు వెళ్ళి పని చూసుకోండి, వాసంతి భర్త చెప్పాడు. జయంతి ఉక్రోషంగా పెదవి కొరుక్కుంది. అందుకే రానన్నాను, వస్తే ఏదో ఇలాగే అంటారు, మనసు కష్టపెట్టుకుంటూ అంది. కళ్ళల్లో నీళ్లు తిరిగింది. హలో అన్నయ్య గారు అంటూ గోపాలకృష్ణ గదిలోకి వచ్చాడు. జయంతి చప్పున మొహం తిప్పుకొని టిఫిన్ ప్లేట్ పట్టుకుని వంటింటి వైపు వెళ్ళింది. హాల్లో పూజ ఏర్పాట్లు చేస్తున్న దమయంతిని చూసి, ఏదైనా చెయ్యాలా, పని చెప్పుంటే అంది. ఆ జంపకాన ఆ చేపలు అటు పరువు అంది దమయంతి. ఈలోగా బయట కారాగి వాసంతి అత్తగారు వాళ్ళు వచ్చారు. బారసాల సత్యనారాయణ వ్రతం అయ్యేసరికి 1 గంట దాటింది. మిగతా వాళ్ళంతా వీధి వరండాల్లో కుర్చీల్లో కూర్చుంటే లోపల హాల్లో విస్తరులు వేసే పని చూస్తున్నారు ఆడవాళ్ళు. రారా దివాకర్, నీకోసమే చూస్తున్నాను అన్న గోపాలకృష్ణ మాటలు విని మంచినీళ్ళ గ్లాసులు పెడుతున్న జయంతి ఒక్క క్షణం తెల్లబోయి చూసింది అటు. కారు దిగి లోపలికి వస్తున్న దివాకర్ని ఎదురెళ్ళి ఆహ్వానించి చెయ్యి కలిపి తీసుకొస్తున్నాడు గోపాలకృష్ణ. ఇతనెందుకు వచ్చాడు, ఎవరు పిలిచారు? గోపాలకృష్ణ పిలిచాడా? ఏం పెద్ద పరిచయం ఉందని ఇంటి ఫంక్షన్కి పిలిచాడు? ఆమె మొహంలో మారిన రంగులు చూసి దమయంతి, మా ఆయన దివాకర్ని పిలిచారు, బ్యాచిలర్ కదా, మంచి భోజనం తిందువు కానీ జయంతి ఇంట్లో వాళ్ళని పరిచయం చేస్తానరా అన్నారు, వచ్చాడు పాపం కాదనకుండా అంది. బయట అతన్ని తన తండ్రికి బావగారికి అందరికీ పరిచయం చేస్తున్నాడు గోపాలకృష్ణ. జయంతి, మీ బాస్ వచ్చారు అంటూ ఓ కేక పెట్టి జయంతిని పిలిచాడు చనువుగా. జయంతి తప్పక బయటికి వెళ్ళి దివాకర్ను చూసి నమస్కారం పెట్టింది. మీరు పిలవలేదు, మా ఫ్రెండ్ పిలిచాడని వచ్చాను అన్నాడు నవ్వి. ఎవరు పిలిస్తే ఏం లేండి, మీరు మా ఇంటికి వచ్చారు అంతే చాలు అన్నాడు వెంకటేశ్వరరావు. జయంతి ఓ క్షణం అలా నిలబడి లోపలికి వెళ్ళిపోయింది. మగవాళ్ళంతా ఓ పంక్తిలో కూర్చున్నారు. దమయంతి, జయంతి, పద్మావతి వడ్డన్లు చేశారు. దివాకర్ వచ్చిన దగ్గర నుంచి జయంతికి చాలా అనీజీగా ఉంది. అసలు ఆ ఇంట్లో తానే మునపొట్లా ఉండలేకపోతుంది. ఇతనొకడు పెద్ద పరిచయం ఉన్నవాడిలా రావటం. భోజనాల దగ్గర దివాకరు, గోపాలకృష్ణ, తన బావగారు కలిసి ఒకటే మాటలు, నవ్వులు, ఎన్నాళ్ళుగానో పరిచయం అన్నట్లు. వాళ్లతో మాటలు కలుపుతూ దమయంతి. జయంతి బూరెలొడ్డిస్తుంటే గోపాలకృష్ణ చనువుగా, మరొక 2 వేయండి వదిన గారు, వాడికి ఇష్టం బూరెలంటే అని వేయించాడు. అయ్య బాబోయ్, ఏమిటిలా వేసేస్తున్నారు, నేనేమన్నా బకాసురుడిని అనుకుంటున్నారా అన్నాడు. భోజనాలు అయ్యాక లేస్తూ, థ్యాంక్స్ కృష్ణ, చాలా రోజుల తర్వాత మంచి భోజనం, విందు భోజనం, తెలుగు భోజనం తినిపించావు, వంటలు చాలా బాగున్నాయండి అంటూ పద్మావతితో అన్నాడు. భోజనానికి ఏముంది బాబు, ఇంటి భోజనం ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మా ఇంటికి వచ్చేస్తూ ఉండండి అంది పద్మావతి అభిమానంగా. థ్యాంక్స్ అమ్మా, అంత మాట అన్నారు అదే చాలు అన్నాడు దివాకర్ మర్యాదగా. ఆ మాత్రం అభయం ఇస్తే చాలు, మా వాడికి అల్లుకుపోతాడు సరదాగా అన్నాడు గోపాలకృష్ణ. ఆ ఉన్న 1 గంటలో అందరితో పాతవాడిలా కబుర్లాడుతూ కలిసిపోయాడు. వెళుతూ పేరు పేరున అందరికీ వీడ్కోలు చెప్పాడు. జయంతిని చూస్తూ, థ్యాంక్స్ జయంతి గారు, మీ ఫ్యామిలీతో పరిచయం అవటం సంతోషంగా ఉంది, థ్యాంక్స్ కృష్ణ అంటూ వెళ్ళాడు. 3 గంటలకి కాఫీలు తాగి సాయంత్రం మళ్ళీ వస్తామంటూ వాసంతి అత్తగారు వెళ్ళారు. అందరూ సావకాశంగా హాల్లో కూర్చున్నారు. జయంతి వెళ్తానని లేస్తుంటే, వెళ్ళటమేంటే, సాయంత్రం ఉయ్యాల పేరంట ఉంది అంది పద్మావతి. పేరంటానికి ఎందుకు లేదు, నేను వెళ్ళి కాసేపు పడుకుంటాను అంది. ఏ జయ, వెళ్ళటానికి వీల్లేదు, కావాలంటే ఆ గదిలో కాసేపు పడుకో, పద, నేను 1/2 గంట పడుకుని వస్తాను అంటూ వాసంతి లేచింది. తన గదిలోకి వెళ్ళి పడుకుంది జయంతి. అబ్బాయి బాగున్నాడు, సరదా అయిన వాడిలా కనిపిస్తున్నాడు, అతను ఒప్పుకుంటే బాగుండు అన్నాడు వెంకటేశ్వరరావు. నేను ఒప్పిస్తానుగా, అతనితో మాట్లాడి అంటున్నాడు గోపాలకృష్ణ. మీరంతా చూస్తారనే ఈ వంకతో పిలిచారు నాన్న, ఆయన మీకు నచ్చితే ప్రొసీడ్ అవుతారు అంది దమయంతి. దానికి నచ్చితే మాకేం అభ్యంతరం, పిల్లాడు ఉద్యోగం అన్నీ బాగున్నాయి, ఆవిడ ఊ అంటే చాలు అన్నాడు వెంకటేశ్వరరావు.
అక్కయ్యకి ఇష్టమే నాకు తెలుసు, దివాకర్ ఊ అంటే చాలు అంది దమయంతి. నేను నెమ్మదిగా వాడి దగ్గర ఆ విషయం ఎత్తి కదిపి చూస్తాను గోపాలకృష్ణ అన్నాడు. నెమ్మదిగా మాట్లాడుకున్నా అన్ని మాటలు వినిపించాయి జయంతికి. కావాలనే శ్రద్ధగా వింది. ఓ, అది ఆ దివాకర్ రావటానికి కారణం అనుకుంది. ఇదే వారం క్రితమైతే దివాకర్ తనతో పెళ్లి కొప్పుకుంటాడు అని గట్టి నమ్మకం ఉండేది. కానీ మనీషాతో అతను ఆ రోజు వెంట వెంట తిరగటం, ఫోన్లో మాటలు అవి చూశాక ఇప్పుడు అసలు అతని కోరికలేమిటో ఆశలేమిటో అన్న సందేహం మనసులో కలిగింది. పాపం గోపాలకృష్ణ నిజంగానే తన కోసం తాపత్రయపడుతున్నాడు. మొదటిసారిగా అతని మీద ఆమెకు సద్భిప్రాయం కలిగింది. మంచివాడే అనుకుంది. హలో మనీషాజీ, దివాకర్ హియర్. శనివారం మనీషా బుటెక్ సేల్ నంబర్కు ఫోన్ చేశాడు దివాకర్. మనీషా ఒక క్షణం ఊరుకుని హలో అంది నెమ్మదిగా. బిజీగా ఉన్నారా అడిగాడు. లేదు, చెప్పండి ఏమిటి ఇలా ఫోన్ చేశారు, ఏమైనా పనుందా? పనుంటే తప్ప చేయకూడదంటారా? తమాషాగా అడిగాడు. అదేం లేదు, కాస్త తడబడి అంది. ఏం చేస్తున్నారు, లంచ్కి వెళ్ళలేదా ఇంటికి? అప్పుడేనా, లంచ్కి వెళ్ళను, ఇంటి నుంచి 2 గంటలకి లంచ్ వస్తుంది చెప్పింది. ఓ ఐసి, కస్టమర్లు ఉన్నారా? ఎవరూ లేరు, ఖాళీ. ఈ టైంలో కాస్త తక్కువ ఉంటారు కస్టమర్లు చెప్పింది. అయితే ఒంటరిగా ఏం చేస్తున్నారు? ఒంటరిగా లేను, నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారుగా. మనీష గొంతులో కవ్వింపు. దివాకర్ ఒక్క నిమిషం నిశ్శబ్దమైపోయాడు. ఎవరా బెస్ట్ ఫ్రెండు? కొద్దిగా అసూయ ధ్వనించింది గొంతులో. మనీష అవతల నుంచి కిలకిల నవ్వింది. గెస్ అంది కవ్విస్తూ. ఆడా మగా పోని అది చెప్పండి, దివాకర్ బతిమలాడుతున్నట్టు అన్నాడు. నో, యు మస్ట్ గెస్ అంది నవ్వి. నాకు అసలు మీ ఫ్రెండ్స్ ఎవరో ఏమిటో తెలిస్తేగా చెప్పగలగటానికి. ప్లీజ్ ఇంకా సస్పెన్స్ వద్దు. మై బుక్ అంది మనీష కొంటెగా. దివాకర్ తేలిగ్గా నవ్వేసి అబ్బా చంపారు, ఒక్క క్షణం ఎంత టెన్షన్ అనుభవించాను అన్నాడు. ఎందుకు టెన్షను? కాదా మరి, నాకంటే మీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవ్వరూ ఉండకూడదు అన్నాడు. మీరు నా బెస్ట్ ఫ్రెండా? మనం ఇంకా ఫ్రెండ్సే కాలేదు, మన పరిచయం వయసు జస్ట్ 15 డేస్ అంతేగా అంది. ఫ్రెండ్స్ కావటానికి 15 రోజులు చాలా ఎక్కువే అనిపిస్తుంది నాకు. నా మట్టుకు నేను మిమ్మల్ని చూసిన రోజు నుంచి మిమ్మల్ని నా బెస్ట్ ఫ్రెండ్ చేసుకోవాలని నిర్ణయం చేసుకున్నాను. చేస్తే మీలాంటి వారితో స్నేహం చేయాలనిపించింది. దివాకర్ గొంతు మార్ధవంగా పలికింది. ఎందుకంటే మీలాంటి అందాల రాశి, కుసుమ కొమ్మలతో పరిచయం అదృష్టమని ఎవరనుకోరు అన్నాడు. మరీ పొగిడేస్తున్నారు. పొగడతా ఇది, మీరు ఎప్పుడూ అర్థం చూసుకోలేదా ఏంటి? దేవుడు అతి శ్రద్ధగా మంచి మూడ్లో ఉన్నప్పుడు మిమ్మల్ని తయారు చేసినట్టున్నాడు. అన్నీ మంచి మంచి పార్ట్స్ వెతికి కష్టపడి మిమ్మల్ని తీర్చిదిద్దాడు ఓపిగ్గా. ఆపండి ఆపండి బాబోయ్, కూరలు పళ్ళు పువ్వులతో నన్ను పోల్చడానికి మీకు దొరికాయా అంటూ కిలకిలా నవ్వింది. మరీ అతిగా పొగిడితే యువతలు వాళ్ళు నమ్మద్దు. మనీష, మీరు నమ్మినా మానినా ఇది పచ్చి నిజం. కావలిస్తే శ్రీధర్కి ఫోన్ చేసి అడగండి, మిమ్మల్ని రిసెప్షన్లో చూసిన మొదటి క్షణం ఏమన్నాను? అమెరికా ఫోన్ చేసి అడగటం, ఆ డబ్బు దండగెందుకు మీరే చెప్పండి అంది. ఎవరా దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్య? ఏ లోకం నుంచి వచ్చిందిరా ఈ సుందరి? ఆ అందాల రాశితో పరిచయం చెయ్యరా? ఆమెతో మాట్లాడిన నా జన్మ వృధా అంటూ అదరగొట్టి శ్రీధర్ని తీసుకుని రాహుల్ దగ్గరికి వచ్చి డయాస్ మీదున్న మీతో మాటలు కలిపి, ఇక ఆపండి, ఆ తర్వాత కథ నాకు తెలుసులేండి, మీకు మనుషుల్ని పొగట్టం బాగా వచ్చు అంది మనీష మురిపంగా. అబద్ధాలను నిజం చేస్తూ మాట్లాడితే పొగడతలంటారు, నిజాలను మాట్లాడటం ఆరాధించడం అంటారు. దివాకర్ గొంతులో నిజాయితీ ధ్వనింపజేస్తూ అన్నాడు. ఏదో ఒకట్లేండి, మీకేం బ్యాంకులో పని లేదా నాతో ఇలా గంటల కొద్దీ మాట్లాడుతున్నారు? పోనిద్దరు వెధవ బ్యాంకు, దివాళా తీయనియండి, నా సొమ్మేం పోతుంది? దివాళా తీస్తే నాకు అప్పు ఎలా ఇస్తారు? మీ సొమ్ము పోదు కానీ ఉద్యోగం పోగలదు. ఈ మేనేజర్ పని పాట చేయకపోగా ఫోనులు చేస్తూ వేలకు వేలు బిల్లులు చేశాడని మనీష జోక్గా అంది. అప్పుడు మీ బొటిక్లో సేల్స్మెన్గా చేరతాను, చక్కగా రోజుకు 12 గంటలను మిమ్మల్ని చూస్తూ గడపచ్చు. ఏం ఉద్యోగం ఇస్తారా? కొంటిగా అడిగాడు. ఇందాక నన్ను పొగిడినట్టు నా డ్రెస్సులను పొగిడి సేల్స్ ఇంప్రూవ్ చేయగలిగితే
2 నెలలు టెంపరరీగా చూసి పర్మనెంట్ చేస్తాను, మనీష దర్పం నటిస్తూ అంది. డన్, మీ చేతులతో గీసిన డిజైన్లు అందంగా ఎందుకుండవు, అవి అమ్మి పెట్టే పూచి నాది అన్నాడు. సర్లేండి, ఫోన్ పెట్టేస్తున్నాను, ఎవరో వచ్చారు. సడన్గా ఫోన్ కట్ చేసింది మనీష. దివాకర్కి మనీషతో మాట్లాడాక ఏదో టానిక్ పుచ్చుకున్నట్లు నూతనోత్సాహంగా ఉంది మనసంతా. 15 నిమిషాలకు పైగా దివాకర్ ఫోన్లో మాట్లాడటం జయంతి కనిపెడుతూనే ఉంది. పనిచేస్తూనే మధ్య మధ్య ఓ చూపు దివాకర్ మీద ఉంచింది. మాటలు వినిపించకపోయినా అతని ముఖంలో వెలుగు, అతని హావభావాలు, ఆ పరవశము అది చూసి మనీషతోనే మాట్లాడుతున్నట్టు గుర్తించింది. ఏదో తెలియని భావంతో జయంతి మనసంతా దిగులు ఆవరించింది. ఏమిట్రా బాబు అంత అర్జెంటుగా మాట్లాడాలి, ఏ విషయం? ఆదివారం ఉదయం అర్జెంటుగా మాట్లాడాలి అంటూ ఫోన్ చేసి ఇంట్లో ఉండమని దివాకర్కి చెప్పి వచ్చాడు గోపాలకృష్ణ. కాఫీ మర్యాదలయ్యాక, చెప్పరా నాయనా, ఏమిటింత సస్పెన్స్లో పెడుతున్నావు? గోపాలకృష్ణ నవ్వాడు. ఏం లేదురా బాబు, అలా అంటే కానీ ఇంట్లో ఉండకుండా ఎటైనా వెళ్ళిపోతావని అలా అన్నాను. ఒక్క ఆదివారం దొరుకుతావు, అది సాయంత్రం అయితే మళ్ళీ ఏటో పోతావుగా అన్నాడు. మరి బ్యాచులర్ గాడిని ఆదివారం సాయంత్రం ఇంట్లో కూర్చుని టీవీలో సినిమా చూసుకోమంటావా ఏంటి అన్నాడు దివాకర్. అందుకే మరీ 4 రోజులుగా ప్రయత్నిస్తే ఇవాళ చిక్కావు. బ్యాచులర్ గాడివనే నీ చుట్టూ మాలాంటి వాళ్ళని తిరుగుతాం, నర్మగర్భంగా అన్నాడు గోపాలకృష్ణ నాంది ప్రస్తావనగా. ఇంకెన్నాళ్ళురా ఇలా బ్యాచులర్గా హాయిగా గడిపేద్దాం అనుకుంటున్నావు? నిన్ను చూస్తే నాకు ఈర్షగా ఉంది, అందుకే నిన్ను ఓ రాటక కట్టేసే ప్రయత్నం ఇది. ఏంట్రోయ్ అచ్చ తెలుగు మాట్లాడుతున్నావు, విషయం ఏంటో సరిగ్గా చెప్పు అన్నాడు దివాకర్. సరిగ్గా చెప్పటానికే ఉంది, 30 ఏళ్ళు వచ్చాయి, ఇంకా పెళ్లి చేసుకోకుండా ఎన్నాళ్ళు గడుపుతావు? మేమందరం చేసుకున్నాము, నువ్వే మిగిలావు గోపాలకృష్ణ అన్నాడు. నా పెళ్లికి నాకంటే నీకే ఎక్కువ తొందరగా ఉన్నట్టుంది. సరే, ఈ డొంక తిరుగుడు అంత ఎందుకు, కానీ నీకు సంబంధం తెచ్చాను, నువ్వు ఊ అనాలి అన్నాడు గోపాలకృష్ణ. సంబంధమా, ఎవరు? ఇది చాలా బాగుందిరా, చూడకుండానే ఊ అనేయమంటావా? తేలిగ్గా నవ్వాడు దివాకర్. చూడటమే ఉంది, రోజు చూస్తూనే ఉన్నావుగా జయంతిని కొంటిగా అన్నాడు. జయంత్యా, తెల్లబోతు అన్నాడు దివాకర్. జయంతి గురించా నువ్వు చెప్తోంది? మరెవరనుకున్నావు? నా ఇంట్రెస్టు మరి నా భార్య సిస్టర్ అని కదా. దివాకర్ ముఖంలో రంగులు మారాయి. జయంతికి నీకు ఈడు జోడు కుదిరింది, ఇద్దరికీ ఒకటే ఉద్యోగం, గత 3 నెలల నుంచి ఒకరితో ఒకరికి పరిచయం ఉంది, ఫ్యామిలీని కూడా చూసావు. నీకేం అభ్యంతరం లేదంటే వాళ్ళ వాళ్ళు వెళ్ళి మీ వాళ్ళతో మాట్లాడతారు. మొన్న నిన్ను చూసి అందరూ ఇంప్రెస్ అయ్యారు, నువ్వు ఊ అనటమే తరువాయి గోపాలకృష్ణ అన్నాడు. ఓరిని, అందుక అంత ప్రేమగా భోజనానికి రమ్మని బలవంత పెట్టావు ఆ ఫంక్షన్ రోజున? ఇంత ముందాలోచన? ముందాలోచనే కానీ దురాలోచన కాదు కదా. నీలాంటి పెళ్లి కొడుకుని కళ్ళెదుటి ఉంచుకుని ఊరికే పోనిస్తానా అన్నాడు గోపాలకృష్ణ. చాలే ఓయ్, పెద్ద పెళ్ళిళ్ళ పేరయ్యి బయలుదేరావు, నేను ఇంకా పెళ్లి గురించి సీరియస్గా ఆలోచించలేదులే, ఆలోచించినప్పుడు చెప్తాను అన్నాడు దివాకర్. 30 ఏళ్ళు వచ్చాయి, మంచి ఉద్యోగంలో ఉన్నావు, ఇంకా ఎప్పుడు ఆలోచిస్తావోయ్ గోపాలకృష్ణ ఒత్తిడి తెస్తూ అన్నాడు. దివాకర్ ఇబ్బందిగా కదిలాడు. ఏమోరా, అమ్మ వాళ్ళు కూడా ఊరికే ఫోటోలు అవి పంపి చంపుతున్నారు, 3-4 పిల్లల్ని కూడా చూపించారు, ఏది నచ్చక వదిలేశాను. పోనీ నీ రిక్వైర్మెంట్స్ ఏమిటో చెప్పు అడిగాడు గోపాలకృష్ణ. అది సరే, కానీ ముందు నాకు ఒక సంగతి చెప్పు. నీ మిస్సెస్ కంటే జయంతి పెద్దది కదా, ఆవిడ పెళ్లి కాకుండా నీ పెళ్ళి ఎలా జరిగింది అనుమానం వ్యక్తపరిచాడు. అదో కాదలే, చెప్పరా బాబు, సస్పెన్స్ చాలే దివాకర్ చిరాగ్గా అన్నాడు. జయంతికి నేను నచ్చలేదు, దామయంతికి నచ్చాను సింపుల్ నవ్వాడు. దివాకర్ అర్థం కానట్టు చూశాడు. అంటే? అంటే ఏముందిరా, జయంతిని చూడటానికి వెళ్ళి ఆవిడ నచ్చలేదని తిరస్కరిస్తే దామయంతి తను చేసుకుంటానని ముందుకొచ్చింది. ఏంటి, జయంతికి నువ్వు నచ్చలేదని అందా? నా సుందర రూపము, నా రంగు చూసి బెదిరిపోయి చీకొట్టిందిలే తమాషాగా అన్నాడు. నిజంగానా? ఆవిడ మాత్రం ఏం పెద్ద రంగు ఉంది, నిజంగానే చేసుకోనందా అడిగాడు దివాకర్. చేసుకుంటానంటే నేను దమయంతి మొగుణ్ణి ఎందుకు అవుతాను, జయంతి మొగుణ్ణే అయ్యేవాణ్ణి. జయంతిని కదా ముందు ఆఫర్ చేసింది, ఆవిడకి నీలాంటి అందగాడు హ్యాండ్సమ్ స్మార్ట్గా కావాలట, నేనెక్కడ నచ్చుతాను,
రిజెక్ట్ చేసింది. పాపం దమయంతి తన అర్హత, ఇంట్లో తల్లిదండ్రుల స్థితి అర్థం చేసుకోగల అమ్మాయి కనుక సంబంధం వదలకుండా తనే చేసుకుంటానంది. అది సంగతి, తేలిగ్గా అన్నాడు గోపాలకృష్ణ. అదే ఆ సంగతి, అది సరే, ఇల్లు ఫ్యామిలీ అందరూ ఉండగా తను మరి వేరే రూమ్లో ఉండటం ఏంటి, ఎందుకలా అనుమానంతో అడిగాడు గోపాలకృష్ణ. జవాబు ఇవ్వటానికి కాస్త తటపటాయించి, ఏదో గొడవైందిలే, అప్పుడు కోపం వచ్చి వెళ్ళిపోయింది, నసుకుతూ అన్నాడు. వాళ్ళ అమ్మ నాన్న ఊరుకున్నారా, ఎలా అంగీకరించారు, ఏం చేస్తారు, ఇంట్లో గొడవబడి కోపంతో పంతంగా వెళ్ళిపోయింది అని కాస్త ఆగి కాస్త సందేహిస్తూ, దానికి పరోక్షంగా నేనే కారణం అనుకో. అదేమిటి, నువ్వేం చేశావు, దివాకర్ ఇంకా ఆశ్చర్యంగా అడిగాడు. గోపాలకృష్ణ జరిగిందంతా చెప్పుకొచ్చాడు. దివాకర్ మనసులో జయంతి ప్రవర్తన మీద ఏ అనుమానము ఉండకూడదన్న సదుద్దేశంతో నింద అంతా తన మీదే వేసుకుంటూ చెప్పాడు. విని ఆశ్చర్యపోయాడు. ఈజ్ ఇట్, ఒక రిటార్ట్ ఇచ్చావు, దానికింత ఓవర్ రియాక్ట్ అయిందన్నమాట అన్నాడు. ఏదో నాకు ఆవేశం వచ్చేసింది ఆ క్షణంలో, నా మేలిగో దెబ్బతిని ఏదో బుద్ధి చెప్పి కసి తీర్చుకోవాలని అనాలోచితంగా చేశాను. తర్వాత ఆ ఇంటికి అల్లుండి అవుతాను అనుకోలేదు కదా, అప్పుడు తర్వాత చేసిన పనికి చాలా బాధపడ్డాననుకో, నాదేం తప్పు లేదని అందరూ పాపం నన్నే సపోర్ట్ చేసినా నా వల్ల జయంతి ఇల్లు వదిలిందన్న బాధ నన్ను వదలటం లేదు, పశ్చాత్తాపడుతున్నాడు. నువ్వే కాదు, ఆ సిట్యుయేషన్లో ఎవరున్నా అలాగే రియాక్ట్ అవుతారులే. అబ్బా, జయంతి గారికి ఇంత పంత ఉందా, అంత చిన్న విషయానికి ఇల్లు వదిలేసి ధైర్యంగా ఉంటుందంటే ఇదే ఆ సంగతి అన్నాడు దివాకర్. తను ఏదో ఆవేశంలో చేసింది, ఇప్పుడు వెంటనే మళ్ళీ తిరిగి రావడానికి ఇగో ప్రాబ్లం అడ్డుపడుతుంది. వాళ్ళ వాళ్ళు ఏదో సంబంధం కుదిరి పెళ్లి చేసేస్తే వాళ్ళ బాధ్యత తీరుతుందని ఆలోచిస్తున్నారు. జయంతి గురించి అతనికి చెడ్డ అభిప్రాయం ఏర్పడకుండా సర్ది చెప్పాడు. అందుకే నిన్నొప్పించి ఈ పెళ్లి జరిగేటట్టు చూస్తే నాకు ఈ గిల్టీనెస్ తగ్గుతుందని, నా స్నేహితుడివి కదా అని అడుగుతున్నాను. దివాకర్ కాస్త ఇబ్బందిగా కదిలాడు. స్నేహితుడివి కదా, చేసుకోమంటావా హాస్యంగా అన్నట్టని, చూద్దాం, ఐ హ్యావ్ సమ్ అదర్ ప్లాన్స్. జయంతి గారు ఏదో నా ఆఫీసులో పనిచేస్తున్నారని ఉషారాణి ద్వారా శ్రీధరు నువ్వు మళ్ళీ కలవటం వలన ఆవిడతో పర్సనల్ పరిచయం కలిగింది అంతే, అంతవరకే తప్ప నేను వేరే ఏ దృష్టితోనూ ఆమెను చూడలేదు ఫ్రాంక్గా అన్నాడు దివాకర్. ఇదివరకు చూడలేదు, సరే ఇప్పుడు చూడు పోనీ, ఈ ప్రపోజల్ ఇప్పుడు వచ్చింది కనుక పోనీ ఇప్పుడు ఆలోచించి చెప్పు, పట్టుబదలని విక్రమార్కుల్లా అడిగాడు గోపాలకృష్ణ. దివాకర్ మరొకసారి ఇబ్బందిగా చూసి, నీ అందం ఆవిడికి నచ్చనట్టే ఆవిడ అందం గురించి అవతల వాళ్ళు ఆలోచిస్తారుగా, తను ఏం పెద్ద అందగత్తెనని ఇతరులకు వంక పెడుతుంది, నాకు ఏ వంకలు పెడుతుందో, మాటలకు తడుముకున్నాడు. నీకేం వంక పెడుతుందిరా, నీలాంటి స్మార్ట్ హ్యాండ్సమ్ గాయ్ కావాలని ఆవిడ కోరిక, నువ్వంటే జయంతికి ఇష్టమే. ఒరే, ఏదో నీ మనసులో తన గురించి ఏం అపోహలు అనుమానాలు ఉండకూడదని ఇదంతా చెప్పాను స్నేహితుడివని. జయంతి ఏమి చెడ్డమ్మాయి కాదు, కాస్త ఆవేశం పాలు ఎక్కువ అంతే. అరే బాబు, నన్ను ఆలోచించుకొనిరా, ఇప్పటికిప్పుడు చెప్పేయాలంటే ఎలా, చెప్పాగా ఐ హ్యావ్ సమ్ అదర్ ప్లాన్స్ అని, చూద్దాం ఏమవుతుందో, మనం అనుకున్నంత మాత్రాన అన్నీ అవుతాయా, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారుగా అన్నాడు దివాకర్. ఈ డొంక తిరుగుడు ఎందుకు, నువ్వు నాకేమి హోప్ ఇవ్వలేనంటావా అడిగాడు గోపాలకృష్ణ. అనవసరమైన హోప్పులు ముందే ఎందుకు ఇవ్వటం, చూద్దాం, నాకు టైం కావాలి, ఇప్పుడు ఇంకా నన్ను ఇబ్బంది పెట్టకు, నాకు అలాంటి ఉద్దేశం కలిగితే నేనే వచ్చి నీకు చెప్తాలే. అంటే నీ మనసులో ఇంకెవరైనా ఉన్నారా చెప్పు దివాకర్, ఫ్రాంక్గా చెప్పు, నేనేం అనుకోనులే, నీకు ఆ ఉద్దేశం లేకపోతే టైం వేస్ట్ ఎందుకు, వాళ్ళు అనవసరంగా ఆశలు పెట్టుకోవటం ఎందుకు, దమయంతి నా ప్రాణం తింటుంది నేను అడగమని, ఒప్పించమని గోపాలకృష్ణ కాస్త అసహనంగా అన్నాడు. దివాకర్ ధైర్యం తెచ్చుకుంటున్నట్టు, సారీరా, ఇప్పుడు మాత్రం నాకు ప్రస్తుతం ఆ ఉద్దేశం అస్సలు లేదు, ఇక ముందు కలిగితే చూద్దాం, నా మీద ఆశ పెట్టుకోవద్దు, ఒకవేళ నేనే చేసుకోవాలనుకుంటే అప్పటికింకా జయంతికి పెళ్ళి అవ్వకపోతే అప్పుడు చూద్దాం, అనవసరమైన హోప్ ఇవ్వటం మాత్రం నాకు ఇష్టం లేదు, ఖచ్చితంగానే చెప్పాడు. ఓకే దెన్ సీ యూ అంటూ లేచాడు గోపాలకృష్ణ కాస్త నిరాశగానే. ఈ సంబంధం తప్పక కుదురుతుందని దివాకర్ ఒప్పుకుంటాడని ఆశించాడు. జయంతి పెళ్లి చేస్తే తన పట్ల ఆమె ఏర్పరచుకున్న తృణీకార భావం తొలగిపోతుందని,
తను గిల్టీ కాన్షియస్ నుంచి విముక్తుడవుతాడని అనుకున్నాడు. ఇంటికి వెళ్ళగానే దమయంతి ఆరాటంగా ఎదురొచ్చింది. కాయా పండా నవ్వుతూ అడిగిన గోపాలకృష్ణ మొహం చూడగానే సందేహం కలిగింది. కాయా లేదు, పండు లేదు, వాడు సరిగ్గా సమాధానం చెప్పలేదు, ఆ విషయం అనుకోలేదని, ఆలోచించలేదని, చూద్దామని దాటేశాడు తప్ప సరిగ్గా అవునని కాదని అనలేదు. ఐ హ్యావ్ సమ్ అదర్ ప్లాన్స్ అన్నాడు. మరి దాని అర్థం ఏమిటో, ఇంకేమన్నా సంబంధాలు ఉన్నాయేమో ఇంతకంటే మంచివి, వాడికి ఏవో కోరికలు ఆశలు ఉంటాయిగా, దమయంతి వంక చూశాన్నాడు. మీ ఫ్రెండ్ దృష్టి భావిక చెల్లెల మీద పడిందనిపిస్తుంది నాకు. ఆ రోజు పెళ్లిలో ఆ అమ్మాయి జుట్టు వదలకుండా తిరిగాడు, దమయంతికి ఏదో తట్టి అంది. ఆ ఏదో బ్యాచిలర్, అందంగా కనిపించే అమ్మాయి వెనక పట్టడం సహజం. అంత మాత్రాన పెళ్ళాడతాడనేముంది, వాళ్ళకి మనకి ఎక్కడ సరిపోతుంది? వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకోవద్దు, వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు సింధీయులు. సర్లేండి, వాళ్ళిద్దరూ చేసుకోదలిస్తే మిగతావన్నీ ఏమడ్డు ఈ రోజుల్లో. నాకెందుకో ఆ రోజు అతని ధోరణి చూసేలా అనిపించింది అంది. ఏమో మరి, చూద్దాం, ఆలోచిస్తా, నేను అనుకుంటే చెప్తాను అన్నాడుగా. చూద్దాం, మన ప్రయత్నం మనం చేశాము, సంబంధం సజెస్ట్ చేశాము, అయ్యో యోగం ఉంటే అవుతుంది. జయంతి కంటే మంచివాళ్ళు దొరికితే అతను మాత్రం ఎందుకు వదులుకుంటాడు అన్నాడు. అమ్మా నాన్న ఈ సంబంధం ఒప్పుకుంటాడన్న ఆశలో ఉన్నారు, జయంతికి చాలా ఉంది మనసులో. సరే కానివ్వండి, చూద్దాం ఎవరికెవరు రాసిపెట్టున్నారో అంది నీరసంగా దమయంతి. 5వ భాగం సమాప్తం. ప్రియసఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.